పవన్ కళ్యాణ్ గారు ఇంత సమయం ఇచ్చి మీ ప్రాంతానికి సందర్శిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మీతో పాటు పూర్తి స్థాయిలో మీతో పాటు పూర్తి స్థాయిలో ఆయన అభిప్రాయాలు భవిష్యత్తులో ఏ విధమైన ప్రణాళిక మీకు మేలు జరిగేటట్టు ఏ విధంగా మేము చర్యలు తీసుకోవాలని దానిపైన మీలో కూడా ఆ ఆవేదన ఆ ఆక్రోశం ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యని గుర్తించాల్సిన బాధ్యత కాస్త దాన్ని పక్కన పెట్టి కనీసం మీతో సంప్రదించకుండా ఇక్కడ ఉన్న సంస్థల్ని పిలిపించుకుని ఏ కారణాల వల్ల 10,000 ఎక్కడ తీసుకున్నారు ఆ కారణాల మేరకు మీకు న్యాయం జరిగిందా లేదా అనేది ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా పనిచేయాల్సింది. కానీ మీ పంటలకు నష్టం కలిగేటట్టు గ్రామ గ్రామాల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఇన్ని వేల ఎకరాలు కేవలం ఒక సంస్థకు అప్పచెప్పడం చాలా దురదృష్టకరం. కానీ మేము మాత్రం జనసేన పార్టీ తరఫు నుంచి ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ఆ సమస్య కోసం నిరంతరంగా మీకోసం పోరాటం చేస్తాం. పోరాటం కేవలం ఓట్ల కోసం కాదు, పోరాటం మీకు న్యాయం జరిగే విధంగా ఒక పరిష్కారం జరిగే విధంగా మీకు మీ కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా పనిచేస్తాం తప్ప ఇతర నాయకుల్లాగా ఆ సందర్భంలో మీ దగ్గరకు వచ్చి ఏరువాక జరుపుకొని పుట్టినరోజు జరుపుకొని మభ్యపెట్టి మీతో ఓట్లు వేయించుకోవడానికి మాత్రం మేము రాలేదు.